మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని స్వరం టీవీ ప్రేక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మీరు మీ కుటుంబంలో ఎంత ఆశీర్వాదకరంగా దీవెనకరంగా అందరూ కూడా కలిసి క్రిస్మస్ ఆనందంలో సెలబ్రేట్ చేసుకున్నందుకు, అలాగే మీ మధ్యలో ఈ క్రిస్మస్ మెసేజ్ ద్వారా ముందుకు రావడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినే ముందు ప్రార్థన చేసుకుందాము. ప్రేమమయుడ అత్యున్నతుడ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు వందనాలు. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని, నీ ఆత్మశక్తితో మీరు నడిపించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, ఈ క్రిస్మస్ ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. క్రిస్మస్ గురించిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను ఈరోజు మీ ముందుంచి వాక్య భాగంలో మన ముందుకు మనం వెళ్దాము. ఈరోజు క్రిస్మస్ అంటే ఏమిటి? నిజంగా ఈరోజు చాలామంది కూడా తెలియాల్సిన విషయము క్రిస్మస్ అంటే ఏంటి అంటే, క్రిస్టోస్ ప్లస్ మాస్ అనగా ఈ రెండు గ్రీకు పదాలు. ఈ గ్రీకు పదాల నుంచి వచ్చిందే క్రిస్మస్ అన్నమాట. నిజంగా క్రిస్టోస్ అంటే ఏంటి అంటే క్రీస్తు అని, మాస్ అనగా ఆరాధన. అంటే క్రిస్మస్ అంటే అర్థం ఏంటి అంటే క్రీస్తుని ఆరాధన చేయడము అన్న విషయాన్ని మనం గమనించుకుంటూ ఉండాలి. అలాగే ఈరోజు చాలామంది కూడా డిసెంబర్ 25వ తారీఖునే యేసుప్రభు పుట్టాడా అనే ఆలోచనలు చాలామందిలో కూడా వస్తూ ఉంటుంది. నా దగ్గర కూడా చాలామంది వచ్చి చెప్తుంటున్నాను, నిజంగానే అన్న డిసెంబర్ 25వ తారీఖునే యేసుప్రభు పుట్టాడా, నిజంగా ఆ డేట్నే యేసుప్రభు జన్మించాడా అని చెప్పేసి చాలామంది కూడా ఆలోచనలు ఉంటూ ఉంటే, జాన్ క్రిస్టోమ్ అనే ఒక వ్యక్తి శాస్త్రవేత్త జర్మనీ నుంచి వచ్చిన ఆయన, యేసుప్రభు పుట్టిన తర్వాత 350 సంవత్సరాల తర్వాత ఈయన పుట్టారు. అయితే యేసుప్రభు జన్మ విధానానికి అప్పుడే క్యాలెండర్ని రూపొందించారు. అయితే ఎవరి వల్ల ఈ క్యాలెండర్ రూపొందించబడాలి, ఎవరు అయితే బాగుంటుంది అని ఆలోచన చేసినప్పుడు, నిజంగా యేసుప్రభు అనే ఆయన దేవుని కుమారుడు ఉంటున్న ఆయన ఈ లోకంలో నిజంగా జన్మించాడని ఆలోచన చేసి ఆయన పుట్టిన కాలమునకు వెళ్ళి అప్పుడుంటున్న రోమన్ క్యాలెండర్ను తీసుకుని వెంటనే అక్కడ ఆ సమయంలో ఆ పరిధిలోకి వెళ్ళి నిజంగానే యేసుప్రభు ఈ కాలంలో జన్మించాడు అనగా డిసెంబర్ 25 ఈ పరిధిలోనే జన్మించాడు అని నిజంగా ఆయన ధృవీకరించాడు. నిజమే, ఆయన కరెక్ట్గా డిసెంబర్ 25వ తారీఖున జన్మించాడు అని చెప్పేసి ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసి ఈ క్రిస్మస్ రోజును మనకు తెలియచేయడం జరిగింది. మంచిది, క్రిస్మస్ ఆనందంలో చాలామంది ముందుకు వెళ్తూ ఉంటారు. నిజంగా చాలామంది అడిగారు, యేసుప్రభు భారతదేశంలో ఎందుకు పుట్టలేదండి, మిగతా దేశాల్లో ఎందుకు పుట్టాడు అని చెప్పేసి అడిగారు. నేను అంటాను, ఆయన భారతదేశంలోనో లేకపోతే ఇస్రాయేల్ దేశంలోనో ఆయన జన్మించడం కాదు, ఆయన ప్రపంచంలో ఉంటున్న మధ్య ప్రాంతంలో యేసుప్రభు జన్మించారు. దానికి ఉన్న అర్థం ఏంటి అంటే, ఆయన సర్వ మానవాళికి కూడా దేవుని సువార్తను అందించే నిమిత్తమో ప్రపంచం అంతటి కొరకు, ఓ దేశం కోసమో, రాష్ట్రం కోసమో, ఓ ప్రదేశం కోసమో కాదు, సర్వ మానవాళ్ళందరి కోసము నేను ఈ లోకానికి రావడం జరిగింది అని ఆయన స్పష్టంగా తెలియజేశారు. ఎస్, ఇంకా చాలా విషయాలు, యేసుప్రభు ఈ లోకానికి ఆకస్మికంగా వచ్చేసారు ఆయన, లేకపోతే ఏదైనా విపత్తు జరిగి రావడం కానీ, సమస్యలు మీదకు వచ్చి రావడం కానీ, లేకపోతే అనుకోకుండా యేసుప్రభు ఈ లోకంలో జన్మించలేదు, యేసుప్రభు ఈ లోకంలో జన్మించడానికి చాలా రకాలైన ప్రవచనాలు మనకి పరిశుద్ధ గ్రంథంలో చాలా తెలియజేస్తూ ఉంటున్నవి. అయితే యేసుప్రభు పుట్టకముందే యెషయా గ్రంథము 7:14 యేసుప్రభు జననం గురించి మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఏమిటి అంటే, కన్యక గర్భవతి అయి కుమారుని గంటుంది, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదరని యెషయా గ్రంథం ద్వారా తెలియజేస్తుంది. అంటే యెషయాకి దేవాది దేవుడే ముందే తెలియజేశాడు. ఏమిటి అంటే, ఒక కన్యక, ఎవరైతే కన్యకగా ఉండి ఎవరైతే పురుషునితో సంబంధం లేకుండా ఒక కన్యక గర్భవతిగా ఉంటుంది అని దేవుని లేఖనాలు తెలియజేసినట్టు, యేసుప్రభు జననం గురించి ఆయన పుట్టిన దినము కంటే 700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవచనం ద్వారా తెలియచేయబడింది. అలాగే యెషయా గ్రంథము 9:6 చూస్తే, మనకు ఒక శిశువు పుట్టెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది, ఆయన ఆశ్చర్యకరుడు అని, ఆలోచనకరుడు అని, ఆయన సమాధానకర్త అని, గొప్ప దేవుడు అని మనకి ముందే ప్రవచనం ద్వారా తెలియచేయబడింది. ఎస్, మన దేవుడు ఎలాంటి వాడు అంటే ఆశ్చర్యకరుడు. ఆయన ఈ లోకంలో పుట్టడము, ఆయన ఈ లోకంలో జన్మించడమే గొప్ప ఆశ్చర్యకరమైన విషయంగా మనకు కనిపిస్తుంది. ఆయన ఆలోచనకర్త, ఎలాంటి వాడు అంటే ఈ లోకంలో ఉంటున్న సర్వ జగత్తును కూడా సృష్టించగలిగిన గొప్ప ఆలోచన ఆయన మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అలాగే యెషయా గ్రంథము 11:1 కనిపిస్తుంది, యెషయా మొద్దు నుంచి చిగురు పుడుతుంది అని మనకు కనిపిస్తుంది ఉంటుంది. అలాగే యిర్మీయా గ్రంథము 23:5 కూడా దావీదు మొద్దు నుంచి చిగురు పుడుతుంది అని మనకు అక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే మనం ఏం చేయాలి అంటే, ఆయన ప్రవచన గ్రంథంలోని విషయాలు అన్నిటినీ కూడా నెరవేర్చడానికి ఆయన వచ్చారు. ఈరోజు చాలామంది కూడా యేసుప్రభుని గురించి మాట్లాడే మాట ఆయన ప్రవక్త అని చెప్పేసి అంటారు.
ప్రవక్త అనే మాటకు అర్థం ఏంటి అంటే ముందు ప్రవచనాలను పలికే వారిని ప్రవక్త అంటారు. కానీ యేసుప్రభు ప్రవక్త అని అనడానికంటే ఆ ప్రవక్తలు పలికిన మాటలన్నీ కూడా నెరవేర్చడానికి వచ్చిన వారు యేసుప్రభుగా మనకు కనిపిస్తూ ఉంటున్నారు. ఇంకా ఆయన ఎక్కడ పుడతారన్న ప్రవచనము కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ ఆయన జన్మిస్తారు, ఆయన జన్మస్థలము ఎక్కడ ఉంటుందని కూడా యేసుప్రభు పుట్టకు ముందే పాత నిబంధన గ్రంథంలో ఎన్నో రకాలైన ప్రవచనాలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. మీక గ్రంథము 5:2 యూదా ఎఫ్రత బెత్లెహేమ నీవు యూదా దేశం అంతట్లో కూడా ఏమాత్రము కూడా అల్పమైన దానవు కాదు అని, ఆయన ఎక్కడ జన్మిస్తాడు, బెత్లెహేము అనే ప్రాంతంలో జన్మిస్తాడు అని చెప్పేసి మనకు ప్రవచనాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉంటున్నాయి. ఇంకా మనం గమనిస్తే ఈరోజు చాలామంది కూడా యేసుప్రభు చెప్పిన ప్రకారంగా, ఐ మీన్ పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు తెలియజేసిన విధంగా యేసుప్రభు ఈ లోకానికి రావడం జరిగింది. ఎలా వచ్చాడు అంటే ఆయన ఆ ప్రవచనాలు తెలియజేసిన విధంగా యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చిన ఆయన ఎలా వచ్చారు అంటే ఎస్ కన్యక గర్భవతి కుమారుని కంటుందన్న ప్రవచనం ద్వారా, అలాగే యేసుప్రభు దేవాది దేవుడు ఈ లోకంలో ఆయన జన్మిస్తారు అన్న శ్రేష్టమైన మాటల ద్వారా ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. నిజమే, ఆయన ఈ లోకానికి రావడము, ఈ లోకంలో ఆయన జన్మించడము, ఆయన జన్మించిన తర్వాత యోసేపుకు మరియకు ఆయన జన్మించడము, ఆయన జన్మించిన తర్వాత శ్రేష్టంగా ఒక ఆకాశంలో ఒక తార వెలవడము, అలాగే ఆయన జన్మము ఒక శ్రేష్టమైన పరమార్థంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. గొల్లలు జ్ఞానులు వెంటనే వచ్చి ఆయన్ని శ్రేష్టంగా బంగారమును బోలమును సాంబ్రాణిని అక్కడ అర్పించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా శ్రేష్టంగా చూస్తుంటే దేవుణ్ణు ఈ లోకంలో జన్మించడానికి ఆయన్ను ఆ సమయం అందే వాళ్ళు ఎంతో శ్రేష్టంగా ఒక రాజుగా ఎంచి ఆయనని కనపరిచినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆయన పుట్టిన దినాన్ని జ్ఞాపకం చేసుకోవడం అనేది ఎంత ఆశీర్వాదకరమైన విషయమో, ఆయన మొదటి సంవత్సరం నుంచి 30 సంవత్సరాల వరకు తల్లిదండ్రులు దయ్యందును దేవుని దయ్యందును ఎదిగారు. అయితే 3.5 సంవత్సరాలు ఆయన సువార్తను ప్రకటించారు. ఎస్, ఆయన బ్రతికిన కాలము 33.5 సంవత్సరాలు. అయితే చివరి 3.5 సంవత్సరాల్లో ఆయన ఒక మాదిరికరమైన విషయాలు మనకు చూపించారు. ఎస్, దేవుడు ఏదైతే తన కుమారుడైన యేసు ప్రభుకి తెలియజేశాడో అలాంటి మాటల్ని ఈరోజు ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన తెలియజేశాడు. ఎస్, 3.5 సంవత్సరాలు ఆయన ప్రకటించిన సువార్త, 3.5 సంవత్సరాలు ఆయన తెలియజేసిన దేవుని మాటలు ఏం చేస్తున్నాయి అంటే సర్వ మానవాళ్ళని కూడా ప్రభావితం చేస్తూ ఉంటున్నాయి. అలాంటి 3 విషయాలను ఈరోజు మీ ముందు ఉంచి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఎస్, యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? వై జీసస్ కేమ్ టు దిస్ ఎర్త్? ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారు అంటే సర్వ మానవాళ్ళ పాపములను రక్షించడానికి ఆయన వచ్చారు. ఎస్, యేసుప్రభు లోకానికి రావడానికి కారణము మనకున్న ప్రతి ఒక్క పాపములను కూడా క్షమించడానికి, పాపులను రక్షించడానికి యేసుప్రభు వచ్చారు. ఆయన లూకాసువార్త 5:31 కనుక చూస్తే నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను అంటే పాపులందరినీ కూడా రక్షించడానికి నేను వచ్చానన్నారు. నిజమే, ఈరోజు అందరూ కూడా పాపంలో భయంకరంగా జీవిస్తూ ఉంటున్నారు. భయంకరమైన పాపంలో జీవిస్తూ వారి చూపులో కానీ, వారి మాటలో కానీ, వారి ప్రవర్తనలో కానీ, వారి తలంపుల్లో కానీ, ప్రతి విషయంలో కూడా ఇష్టానుసారంగా జీవిస్తున్న వాళ్ళకి దేవుడు చెప్తున్నాడు, పాప జీవితంలో జీవిస్తున్నావు నీవు, ఈరోజు నువ్వు పరిశుద్ధంగా మార్చబడడానికి నీవు దేవుని దగ్గరికి వస్తేనే ఆశీర్వదించబడతావు. ఇలాంటి పాపంలో ఉంటున్న బిడ్డలందరికీ కూడా దేవుడు పరిశుద్ధుడిగా వచ్చాడు. నేను ఆధ్యాత్మికంగా బలపరచబడడానికి, నేను దేవునిలోకి రావడానికి నన్ను బాగా బలపరచమన్న మాట యేసుప్రభు చెప్పిన మాట ఏమిటి అంటే నాలో పాపం ఉందని మీరెవరైనా చూపించగలరా అన్నారు. ఈ లోకంలో ఎంతోమంది దేవతలుగా దేవుళ్ళుగా పిలువబడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వారిలో ఒక్కరైనా చెప్పగలిగారా అని చెప్పేసి అనిపించింది. కానీ నా యేసయ్య చెప్పిన మాట ఏంటి అంటే ఆయనలో పాపం ఉందా అని చెప్పేసి చూపించగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా? ఎస్, నేను గర్వంగా చెప్పగలను, నేను సేవిస్తున్న మేము ఆరాధన చేస్తున్న దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు. ఆయనలో ఏ పాపము కూడా లేదు. ఆయనలో పాపము చూపించగలిగిన వారు కూడా ఎవరు లేనట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎస్, మత్తయి సువార్త 1:21 గాబ్రియేలు దేవదూత వచ్చి స్పష్టంగా చెప్తుంది ఏమని అంటే, ఎస్, పాపులను రక్షించడానికి లోక రక్షకుడు నీ గర్భంలో జన్మిస్తాడు అని చెప్పేసి అంటున్నారు. అలాగే 1 తిమోతికు రాసిన పత్రిక 1:15 కూడా అదే చెప్తుంది. ఏంటి అంటే పాపులను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎస్, మనమందరం కూడా భయంకరమైన పాపంలో జీవిస్తూ ఉంటున్నాము. ఈ లోకంలో ప్రతి విషయంలో, ప్రతి మాటలో, ప్రతి చూపులో, ప్రతి ఆలోచనలో మనమందరం కూడా పాపం చేస్తూ ఉంటుంటే మరి మన పాపం నుంచి ఎవరు విడుదల దయచేస్తారండి? మనం చేస్తున్న ప్రతి ఒక్క పాపాలను దోషాలను ఎవరు భరిస్తారు? మనము ఏదన్నా అర్పిస్తే మన పాపాలు పోతాయి అంటే అలాంటి రోజులు లేవు.
అయితే ఎవరి పాపములు ఎవరి వల్ల మన పాపములన్నీ క్షమించబడతాయి అంటే ఎస్, యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం వల్ల ఆయనకున్న ప్రప్రదమైన ఆలోచన ఏంటి అంటే మనమందరూ కూడా ఎవరైతే పాపంలో జీవిస్తున్నారో ఎవరైతే వ్యర్థంగా జీవిస్తున్నారో వారి పాపములన్నింటినీ విడుదల కలుగు చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే బైబిల్ ఏం చెప్తుంది, రోమీలకు రాసిన పత్రిక 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎస్, అందరూ కూడా రకరకాలైన పాపాలు చేస్తూ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుక ఈరోజు ఒకవేళ వాక్యం వింటున్న మీలో క్రిస్మస్ చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అయితే ఒకసారి మీ పాపాల గురించి ఆలోచన చేయండి. ఈరోజు పాపం చేస్తూ దాన్ని అలాగే కప్పివేసుకుని ఈరోజు మీరు ఒకవేళ అలా జీవిస్తున్నారేమో, ఈరోజు మన పాపాలను కప్పివేసుకుని మన క్రిస్మస్ చేసుకుంటే అది నిజమైన క్రిస్మస్ కావడదు. అందుకే అంటున్నాడు ఎపిస్టిల్కు రాసిన పత్రిక 1:7 మనమంట పాపములన్నింటినీ ఒప్పుకుని విడిచిపెడితే మన అపరాధములను మన దోషములను ఆయన క్షమించి మనల్ని పవిత్రులుగా ఆయన మారుస్తాడు. కనుక యేసు ప్రభు వచ్చింది మన ఈ లోకంలో ఉంటున్న సర్వ మానవాళ్ళ పాపములను క్షమించబడడానికి. యేసు ప్రభు వచ్చారు. రెండు, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే మనలందరినీ పరలోక రాజ్యానికి చేర్చడానికి వచ్చారు. మన పాపాలు క్షమించడమే కాదండి, యేసుప్రభు లోకానికి వచ్చింది ఎందుకు అంటే పరలోకానికి చేర్చడానికి వచ్చారు ఆయన. ఎస్, ఆయన వచ్చింది ఇహ లోకంలో ఉంటున్న మనలను, భయంకరమైన జీవితంలో జీవిస్తున్న మనలను పరలోక రాజ్యానికి చేర్చడానికి. ఒక ప్రాచీన శ్లోకం ఇలా చెప్తుంది, అసతోమ సద్గమయ, అసత్యంలో నుంచి సత్యంలోకి నడిపించేది ఎవరు, తమతోమ జ్యోతిర్గమయ, అనగా భయంకరమైన చీకటిలో ఉంటున్న వాళ్ళకి వెలుగులోకి నడిపించేది ఎవరు, మృత్యోన్మ అమృతంగమయ, అంటే మరణంలో ఉంటున్న వాళ్ళని జీవంలోకి నడిపించేది ఎవరు. చాలామంది ఈ లోకంలో ఉంటున్న వాళ్ళందరికీ వెలుగులోకి నడవాలంటే ఎలా, రక్షణలోకి నడవాలంటే ఎలా, భయంకరమైన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆ మరణం నుంచి తప్పించుకుని జీవంలోకి వెళ్ళాలంటే ఎలా అని ఆలోచన చేస్తున్నప్పుడు నా యేసయ్య ఈ లోకంలోకి వచ్చి అందరితో పలికిన మాట ఏంటి అంటే పరలోక రాజ్యాన్ని నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఎలాగో తెలుసా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరును కూడా పరలోక రాజ్యానికి ప్రవేశించలేరు. యోహాను 14:6 తెలియజేస్తున్నట్టు మనమంట ఆయన పరలోక రాజ్యంలో స్థలములు సిద్ధపరుస్తున్నాడు మనందరి కోసము. గనుక మనం ఏం చేయాలి అంటే ఆసక్తి కలిగి, ఆలోచన కలిగి, ఎవరైతే దేవుని యందు విశ్వసించి నమ్మిక కలిగి ఉంటారో వారికి పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు లోకానికి వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకండి మనమంటే అంత ప్రేమ అని చెప్పేసి ఆలోచన చేస్తే, యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించను. ఎస్, మనమంటే చాలా ప్రేమ ఆయనకి. ఒకసారి మీరు ఆలోచన చేస్తే మనం ఎంతటి వారమో, మన దేవుడు ఎంతటి వాడు అని ఒకసారి ఆలోచన చేస్తూ ఉంటుంటే మనమంట చూస్తే పరలోక రాజ్యంలో ఆయనకున్న సింహాసనమును, 24 పెద్దలను, అలాగే ఆ ముందున్న దేవదూతులను, అంతటి శ్రేష్టమైన ఆధిక్యతను వదిలిపెట్టి ప్రతిరోజు కూడా ఆదామును చూడడానికి వచ్చేవాడంట. అవును, మనమంటే ఎంతో ప్రేమ ఆయనకి. ఎందుకంటే మన స్వరూపంలో, ఆయన స్వరూపంలో మనము చేపడ్డాము కనుక మనమంటే ఆయనకు అమితమైన ప్రేమగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించను, ఎంతలా ప్రేమిస్తున్నాడు అంటే మనమంట ఆయన కుమారుడైన అద్వితీయుడి చేత మనందరము కూడా మన పాపములు క్షమించబడడానికి ఆయన లోకానికి వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనం ఎక్కడ ఉండాలి అని ఆలోచన చేస్తుంటే Luke 10:20 తెలియజేస్తున్నట్టు పరలోకమందు మన పేర్లు రాయబడాలి. ఈ లోకంలో పేర్లు రాయబడడం కాదు, ఈ లోకంలో రకరకాలైన కార్డ్స్ మీద మన పేరు రాయబడడం కాదు, మన పేర్లు ఎక్కడ ఉండాలి అంటే జీవ గ్రంథంలో లిఖించబడే వారిగా ఉండాలి. అదే యేసు ప్రభు వచ్చి మనకు పాపములు క్షమించడమే కాదు, మనము జీవ గ్రంథంలో కూడా లిఖించబడే వారిగా మనం ఉండాలి అని ఆయన తెలియజేశాడు. అదే ప్రకటన గ్రంథం 21:27 మన పేర్లు ఎప్పుడైతే జీవ గ్రంథంలో లిఖించబడాలన్న ఆలోచనతోనే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనలందరినీ కూడా పరలోక రాజ్యానికి చేర్చాలి అన్న ఆలోచనలోనే ఆయన వచ్చారు. కనుక మీరు గమనించండి, మనకు లేని భాగ్యమును దేవుడు ఇవ్వాలి అని ఆశ కలిగి ఉంటున్నప్పుడు మీరు పరలోక రాజ్యం గురించి ఆశ కలిగి ఉండండి. దేవుడు మీకు మిక్కిలి ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ప్రత్యేకమైన కారణం ఏంటి అంటే ఎస్, ఆయన ఒక ప్రత్యేకమైన సువార్తను మనకు తెలియజేశారు. ఆ సువార్త ప్రకారంగా మనం జీవిస్తే తప్పకుండా మనం ఆశీర్వదించబడతాము. ఈరోజు చాలామంది కూడా క్రిస్మస్ చేసుకుంటూ ఉంటున్నారు, వెల్ అండ్ గుడ్. అయితే మనం చేస్తున్న క్రిస్మస్లో క్రీస్తుకు మనం అవకాశం ఇచ్చేవారిగా ఉండాలి. ఈరోజు చాలామంది కూడా క్రిస్మస్ చేస్తున్నారు కానీ క్రీస్తుకు అవకాశం ఇవ్వలేని వారిగా ఉంటున్నారు. మన మధ్య ఒక నేను ఓ పుట్టినరోజు ఫంక్షన్కి వెళ్ళాను మా మందిరంలో. అయితే మొదటి పుట్టినరోజు వేడుక,
మొదటి పుట్టినరోజు వేడుకలో అందరూ కూడా అతిథులు వచ్చారు, రాజకీయ నాయకులు వచ్చారు, అందరూ కూడా వచ్చి ఆ ఫంక్షన్లో పిల్లవాడికి కేక్ పెట్టే టైంలో అందరు అభిమానులు వచ్చేటప్పటికి అసలు పుట్టినరోజుకు కారకుడైన ఆ చిన్న పిల్లోడు మిస్ అయిపోయాడు. నిజమే, వాడిని ఎత్తుకునేటప్పుడు ఒక 15 నిమిషాలు పట్టింది. అయితే అసలు పుట్టినరోజుకి కారకుడైన ఆ పిల్లవాడు మిస్ అయ్యాడు. ఈరోజు క్రిస్మస్ పేరు చెప్పి ఎన్నో రకాలైన పనులు మనం చేస్తూ ఉంటున్నాం, కానీ ఎందుకు అనిపిస్తుంది మన క్రిస్మస్లో అన్నీ ఉంటున్నాయి, డ్యాన్సులు ఉంటున్నాయి, పాటలు ఉంటున్నాయి, వాక్యాలు ఉంటున్నాయి, రకరకాలైన పనులు చేస్తూ ఉంటున్నాం, కానీ దానిలో క్రీస్తు మిస్ అవుతున్నాడేమో అని అనిపిస్తుంది. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు చేస్తున్న క్రిస్మస్లో, మీరు చేస్తున్న వాటిలో క్రీస్తు మిస్ అవ్వకుండా యేసు ప్రభువు ఆయనే మన క్రిస్మస్లో ఉండి జరిగించబడేలాగున, అంటే క్రీస్తుకు ఆరాధన చేయకుండా మనుష్యులకు చేసే ఆరాధనగా మన క్రిస్మస్ ఉండకూడదని మీరు మరొకసారి తెలియజేస్తున్నాను. ఎందుకంటే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఈరోజు మనుషుల్ని సంతోష పెట్టాలనుకుంటున్నామా, దేవుణ్ణి సంతోష పెట్టాలనుకుంటున్నామా? మనుషులు దయను పొందాలనుకుంటే దేవుని దయను మనము పొందలేని వారిగా ఉంటాం. కనుక మన క్రిస్మస్లో క్రీస్తుకు మనం అవకాశం ఇవ్వాలంటే ఏం చేయాలి? నిజంగా క్రీస్తు మనకి ఏమి తెలియజేశారు అన్న ప్రాముఖ్యమైన విషయాలు మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉంటే తెరిచి మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని నేను చదువుతాను, అందరూ కూడా శ్రద్ధగా చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం నుంచి చూస్తే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. యేసు ప్రభు మొట్టమొదటిగా సువార్తను ప్రకటించేటప్పుడు ఆయన చెప్పిన మాటలు ఇవే. ఆత్మ విషయమే దీనత్వాన్ని కలిగి ఉండాలని, హృదయము శుద్ధిగా ఉండాలని, నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగిన వారిగా ఉండాలని యేసు ప్రభు స్పష్టంగా తెలియజేశారు. ఎస్, మనము ఈ ప్రకారంగా జీవించాలి అని కొన్ని విషయాలను యేసు ప్రభు మన ముందు స్పష్టంగా ఉంచి వెళ్ళారు. ఆయన, మనము ఉప్పుగా జీవించాలి. మనందరికీ కూడా ఉప్పు తెలుసు. ఉప్పు మనము ఏమి వేసినా సరే కూరల్లో ఉప్పు చాలా ప్రధానమైనది. అయితే ఉప్పు సారాన్ని కోల్పోతే అది ఇంక దేనివల్ల సారాన్ని కలిగి ఉంటుందండి? అందుకే మనము ఉప్పు నిస్సారమైతే అది దేనివల్ల సారాన్ని పొందుకోలేదన్నట్టు మనము దేవుణ్ణి తెలుసుకున్న మనము ఉప్పుగా జీవిస్తూ ఉండాలి. మన మాటలు ఎప్పుడు కూడా ఉప్పు వేసినట్టుగా ఉండాలి. కనుక దేవాది దేవుడు అంటున్నాడు, మనం ఉప్పుగా జీవించాలి అని అన్నారు ఆయన. అలాగే మనం వెలుగుగా ఉండాలి అన్నారు ఆయన. నువ్వు రక్షించబడ్డావు, దేవుని తెలుసుకున్నావు, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నావు, దేవునికి ప్రార్థన చేస్తున్నావు, కానీ నువ్వు వెలిగించబడిన ఆ దీపాన్ని నువ్వు దాచిపెట్టుకోవడం అనేది అది ఎంతవరకు కరెక్ట్? మనము వెలిగించబడ్డాము, వెలిగించబడినది మనము దీపస్తంభం మీద ఉండేలాగున మన కుటుంబం అంతా వెలిగించబడేలాగా ఈరోజు మీరు క్రిస్మస్ను చేయండి. ఈరోజు మీరు చేస్తున్న క్రిస్మస్ వల్ల క్రీస్తుకు మనం అవకాశం ఇచ్చేవారిగా ఉందాము. ఇంకా యేసు ప్రభు అన్నారు, నరహత్య చేయకూడదు అని అన్నారు ఆయన. ఎస్, ఈరోజు చాలామంది కూడా నరహత్య చేయడం అంటే ఒక కత్తి తీసుకుని పొడి చేయడమే కాదండి, మనము ఎదుట సహోదరుని గురించి మనము వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటున్నా, లేకపోతే మన నోటి నుంచి వ్యర్థుడు అనే పదం వస్తున్నా సరే మనం నరకానికి పాత్రలు అవుతామంట. మీరు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, మనము ఎవరితో అయినా అసమాధానంగా ఉంటుంటే, ఎవరితో అయినా గొడవ కానీ, బంధువులతో, స్నేహితులతో, కుటుంబాలతో, శ్రేయోభిలాషులతో ఎవరితో అయినా ఇబ్బంది కలిగిన మాటలు కనుక మనం ఉంటా ఉంటుంటే వాటిని మనం తీసివేసుకుని మనము దేవుని సన్నిధికి రావాలి. ఇంకా అన్నారైనా వ్యభిచరించకూడదు అన్నారు. వ్యభిచారం చేయడం అంటే ఒక స్త్రీ పురుషులతో అక్రమ సంబంధాన్ని కలిగి ఉండడమే వ్యభిచారం కాదండి. రోడ్డు మీద వెళ్తున్న ప్రతి స్త్రీని కానీ ప్రతి పురుషుణ్ణి కానీ మోహపు చూపుతో చూడడమే వ్యభిచరించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా యేసు ప్రభు చెప్పిన మాట ప్రమాణం విషయంలో ఆయన స్పష్టంగా చెప్పారు. మనమంతా ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళ మీద ప్రమాణం చేసే వారిగా ఉండకూడదు. మీ తల్లిదండ్రుల మీద కానీ లేకపోతే మీ మీద కానీ ప్రామిసులు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. అయితే మనము యేసు ప్రభు చెప్పిన మాట మనం ప్రామిసెస్ని ఎప్పుడు కూడా చేయకూడదంట. మనము ఆకాశము తోడని చేస్తున్నారా, అది నా సింహాసనము, భూమి తోడని చేస్తున్నారా, అది నా పాదపీఠమో, అలా ఉంటున్నప్పుడు మీ మీద మీరు పెట్టుకుని ప్రామిస్ ప్రమాణాలు చేసుకుంటూ ఉంటున్నారా? అయితే మీ తల వెంట్రుకు ఒకటి తెల్లగా కానీ నల్లగా కానీ మీరు చేసుకోలేరు. కనుక మీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా మనం జీవించాలి. అలాగే శత్రువుల్ని ప్రేమిస్తూ ఉంటారు, మనల్ని మనం ప్రేమించుకునే వారిగా ఉండాలి. మనము మన శత్రువుల్ని మనము ద్వేషిస్తూ ఉంటాము,
మనకున్న వారిని మన పొరుగు వారిని మనం ప్రేమిస్తూ ఉంటాము. అయితే బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అంటే మనమంట మన శత్రువులను కూడా మనము ప్రేమించేవారిగా ఉండాలి. ఈరోజు మీకు చాలామంది కూడా రకరకాలైన శత్రువులు ఉంటూ ఉంటారు. అయితే బైబిల్ యేసు ప్రభు తెలియచేస్తున్నారో మనమంతా కూడా కలిసి క్రిస్మస్ ఆనందములో సహోదరులను కూడా కలుపుకునే విధంగా మన శత్రువులను కూడా ప్రేమించేవారిగా ఉంటే అదే నిజమైన క్రిస్మస్గా మనకు మారుతుంది. అయితే చూడండి, మనుషులకు కనిపించాలని మీ ధర్మకార్యాలు చేస్తూ ఉంటారు. ఈ క్రిస్మస్లో ఎన్నో రకాలైన డొనేషన్స్ చేస్తూ ఉంటారు, ఎన్నో చీరలు ఇస్తూ ఉంటారు, ఎన్నో సమ్ ఫుడ్ ఐటమ్స్ ఇస్తూ ఉంటారు. అయితే మీరు ఎప్పుడు కూడా మనుషులకు కనిపించాలని ఎప్పుడు కూడా మీ ధర్మకార్యాలు మీరు చేయబాకండి. యేసు ప్రభువే అన్నారు ఆయన, మీ కుడి చేతితో ఇస్తూ ఉంటుంటే అది కానుకలు కానీ ధర్మం కానీ ఏదైనా సరే మీ ఎడమ చేతికి తెలియనీయకుండా మీరు అలాంటి ధర్మకార్యాలు చేయాలి. ఎస్, ఈరోజు క్రిస్మస్ చేస్తూ ఉంటుంటే అలాంటి క్రిస్మస్ దేవునికి ఇష్టంగా క్రీస్తుకు చోటిచ్చే క్రిస్మస్గా అది తప్పకుండా మారుతుంది. అయితే ఇంకా అన్నారు ఆయన, మనమంట ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు అంట మనుషులకు కనిపించాలని చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు కూడా అలాగే చేస్తూ ఉంటే ఎప్పుడు మనుషులకు కనిపించాలని ప్రార్థన చేయబాకండి, మీ ఇంట్లో వాళ్ళకి కనిపించాలని ప్రార్థన చేయబాకండి. మనం ఎలా కనిపించాలి అంట, కొంతమంది అందరికీ కనిపించాలని యేసు ప్రభు బాగా మా మాటలు వింటాడని చెప్పేసి ఎక్కువసేపు ప్రార్థన చేసేస్తూ ఉంటారు. అది దేవుని మందిరంలో కానీ లేకపోతే వేరే వేరే ప్లేసెస్లో కానీ వ్యర్థమైన మాటల ద్వారా ప్రార్థన చేస్తూ ఉంటారు. యేసు ప్రభు అన్నారు, మీరు ఒక రహస్యమైన గదిలోకి వెళ్ళి మీ దేవునికి మీరు ప్రార్థన చేయండి అని చెప్పేసి అన్నారు. ఎస్, రహస్యంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప ఆశీర్వాదాలు మన కుటుంబాల దయచేస్తారు. అలాగే ఉపవాసాన్ని గురించి చెప్పారు ఆయన. ఉపవాసం ఎలా చేయాలంట, మనుషులకు కనిపించేలాగా మీరు ఎప్పుడు కూడా అలాంటి ఉపవాసాన్ని చేయబాకండి, దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని చేయండి. అప్పుడు నిజమైన క్రిస్మస్గా ఉంటుంది. అలాగే మీరు ఈ లోకంలో ధనాన్ని కూర్చుకోవద్దు. మీ ధనం ఎక్కడ ఉండటో మీ మనస్సు కూడా అక్కడే ఉంటుంది. మీకు తినుటకు తాగుటకు ఉండడానికి మనం జీవించడానికి ఉంటే సరిపోతుంది. కానీ ఈరోజు చాలామంది కూడా మేమేదో సంపాదించేసుకోవాలి అనే ఆలోచన కలిగి ఉండి అసలైన శ్రేష్టమైన దాన్ని వదిలిపెట్టేస్తూ ఉంటున్నారు. అందుకే మనం ఎప్పుడు కూడా అలాంటి వారిగా ఉండకూడదు. మనము దేవునికి, సిరికి, డబ్బుకి మనం దాసులుగా, ఇద్దరు యజమానులకి మనము దాసులుగా ఉండలేము. ఉంటే సిరి అన్నా దేవుడైనా ఏదో ఒకటి దేవుడు మనకి సర్వం ఇస్తాడు. అయితే ఈరోజు డబ్బు మనకి సమస్తమైన కీడును దయచేస్తుంది అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా గమనించుకుంటూ ఉండాలి. అయితే మీరు చూస్తూ ఉంటుంటే తీర్పు తీర్చకూడదు అని యేసు ప్రభు స్పష్టంగా తెలియజేశారు. ఈరోజు అంటే చాలామంది కూడా రకరకాలైన తీర్పులు తీర్చేవారిగా ఉంటున్నారు. అందుకే అంటున్నాడు ఆయన, మన కంటిలో దూలం ఉంచుకొని ఎదుటి వాళ్ళ కంటిలో నలుసును మనం ఎతకూడదు. అంటే మన లోపల ఎన్నో రకాలైన తప్పులు ఉంచుకొని ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. అందుకే మనం ఎప్పుడు కూడా తీర్పు తీర్చకూడదని యేసు ప్రభు తన మొదటి ప్రసంగంలోనే చెప్పారు ఆయన. ఎస్, ఈరోజు క్రిస్మస్లు చేస్తున్న మీరు ఎదుటి వాళ్ళను గురించి వ్యర్థమైన విషయాలు మాట్లాడుతూ ఉంటుంటే అది నిజమైన క్రిస్మస్గా కనిపించదు. అందుకే అన్నారు ఆయన, అడుగుడి మీకు ఇవ్వను అన్నారు. ఎస్, ఈ క్రిస్మస్లో దేవుడిని అడగండి, తప్పకుండా మేలైన ఆశీర్వాదాలు దీవెనలు దేవుడు మీకు తప్పకుండా దయచేస్తారు. వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, వెతుకు ప్రతి వానికి కూడా దేవుడు దయచేస్తారు అంటున్నాడు. ఇహ లోకంలో ఉంటున్న వాళ్ళందరికీ కూడా రకరకాలైన వ్యర్థమైన విషయాలతో ఉండొచ్చేమో. అయితే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన తెలియజేశారు, ఇహ లోకంలో ఉంటున్న తండ్రి ఎన్నో విషయాలను, ఈరోజు రొట్టెని అడిగితే రాయినేవుడు, చేపను అడిగితే పామునేవుడు, అలాంటిది ఇహలోకములు ఉన్న తండ్రి గొప్పవాడిగా ఉంటున్నప్పుడు మనము ఆయన బిడ్డలమై ఉన్నాము. అలాంటప్పుడు ఆయన మనకు శ్రేష్టమైన ఆశీర్వాదాలనే దేవుడు తప్పకుండా దయచేస్తారు. ఇహలోక సంబంధమైన విషయాల వైపు మీరు చూడబాకండి. యేసు ప్రభు తెలియజేసిన వాటి వైపు మనం చూస్తే మేలైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము. యేసు ప్రభు తన ప్రసంగాన్ని ముగించేటప్పుడు అన్నారో, మీరు బుద్ధిమంతులుగా మీరు జీవించాలి. ఈరోజు ఎవరైతే బుద్ధిమంతులుగా ఉంటారో ఈ వాక్యం అంతా విని ఈ క్రిస్మస్ల ద్వారా ఈ ప్రకారం మనం క్రిస్మస్ చేస్తూ ఉంటే క్రీస్తుని మన ఇంటిలో చేర్చుకునే క్రిస్మస్గా మనం మార్చబడతాము. అయితే యేసు ప్రభు వచ్చారు, 3.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలోని ఎన్నో రకాలైన విషయాలు ఆయన తెలియజేశారు. విశ్వాసాన్ని గురించి ఆయన తెలియజేశారు, నమ్మికను గురించి తెలియజేశారు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడిగా ఉండడము అసాధ్యమని, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని ఎన్నో రకాలైన విషయాలు తెలియజేశారు. అయితే ఆయనను అర్పించేటప్పుడు ఆయనను ఏ తప్పు లేకుండా ఆయనను సిలువకు అప్పగించారు. సిలువకు అప్పగించినప్పుడు ఆయన ఎప్పుడైతే ఆ సిలువ గురించిన ఆ ప్రత్యేకమైన ఆ స్థలంలోకి ఆయన వెళ్ళిపోయాడో, మన కోసము తన చివరి రక్తపు బొట్టు వరకు కూడా కార్చి ఆ తాను చేయని తప్పుకి మన కోసము కల్వరి సిలువ దాకా ఆయన వెళ్ళిపోయి మన కోసం ఆయన కార్చిన రక్తపు బొట్టు ఈరోజు సర్వ మానవాళి కూడా ఆలోచన చేయాల్సిన విషయము. ఈరోజు చాలామంది కూడా రక్షణ లేని బిడ్డలుగా ఉంటున్నారు. యేసు ప్రభు వచ్చింది ఏమిటి అంటే మన ఈ లోకానికి
మీరు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. మీరు అందరూ పాపం చేస్తున్నారు, మీరు పాపంలో జీవిస్తూ ఉండంటే మనకి ఎక్కడ విడుదల కలుగుతుంది అండి? పరలోక రాజ్యానికి ఎవరు తీసుకెళ్తారండి? ఆయన చెప్పిన శ్రేష్టమైన ఎన్నో విషయాల గురించి మనం అనుసరించకపోతే మనం పరలోక రాజ్యానికి చేరలేని వారిగా ఉంటాం. అందుకే ఈ క్షణం నుంచైనా సరే ఒకవేళ మీరు రక్షణ తీసుకోకపోతే ఆయన స్వరక్తం ఇచ్చి మన పాపములన్నింటినీ కూడా క్షమించి మీరు చేస్తున్న ప్రతి ఒక్క పాపమును, ప్రతి ఒక్క దోషమును, మీరు చేస్తున్న భయంకరమైన క్రియలన్నింటినీ కూడా యేసు ప్రభు ఈ క్షణమే విడుదల దయచేస్తారు. కనుక మీరు నమ్మిక కలిగి ఉండండి. ఆయన లోకానికి వచ్చారు, మనందరి కోసం ఆయన కలువరి సిలువలో బలియాగం అయిపోయారు. మీరందరూ కూడా నమ్మి బాప్తిస్మం పొందండి, రక్షించబడతారు. నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని ఆయన తెలియజేశారు. అయితే ఆయన చివరి రక్తమును కాచి తన ప్రాణమును విడిచిన తర్వాత ఆయన స్పష్టంగా తెలియజేస్తున్న మాట, ఆయన మరణించారు. అందరికీ కూడా బర్త్డేలు డెత్డేలు ఉంటాయి, కానీ నా యేసయ్యకి మాత్రము ఆయన చెప్పిన ప్రకారముగా మూడవ దినమున తిరిగి లేచి మృత్యుంజయుడిగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఎస్, నా దేవును ఈ లోకంలో ఉంటున్న వాళ్ళందరూ మరణానికి భయపడుతూ ఉంటే నా యేసయ్య మాత్రము మరణపు ముళ్ళుని విరిచి, మరణం అని ముళ్ళు ఎక్కడ అని తెలియజేసి, ఆయన ఒక్కడ మాత్రమే ప్రపంచంలో అంతలో లేచిన వాడిగా, దేవుని కుమారుడిగా ఉంటూ ఆయన మరణమును జయించిన వాడిగా ఈరోజు కనిపిస్తున్నాడు. ఆయన పుట్టినరోజును క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవడమే కాదు, అయితే మనం చేయాల్సింది ఏంటి అంటే ఆయన చెప్పిన ప్రతి ఒక్క దేవుని మాటలను కూడా మన కుటుంబంలో మనం అనుసరిస్తే అప్పుడు నిజమైన క్రిస్మస్గా ఉంటుంది. ఇంటిపైన స్టార్ పెట్టుకుంటున్నారు, కొత్త బట్టలు కొనుక్కుంటున్నారు, ఇంటికి రంగులు వేసుకుంటున్నారు, పిండి వంటలు వండుకుంటున్నారు, ఎన్నో ఇంటి ముందు క్రిస్మస్లు చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఆ క్రిస్మస్లో క్రీస్తుకు మీరు అవకాశం ఇవ్వండి. అయితే పండుగలు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే మనము చేయవలసింది ఏంటి అంటే మన కుటుంబంలో 365 రోజులు కూడా క్రీస్తుకు మనం చోటిస్తే అది నిజమైన క్రిస్మస్గా మారుతుంది. కనుక ఈరోజు అలాంటి అవకాశమును, అలాంటి శక్తిని, అలాంటి ఆశీర్వాదమును దేవుడు మీ అందరికీ కూడా అనుగ్రహించబడును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన తల్ల ఉంచినట్లయితే, ప్రేమ కనికరమ కలిగిన మా ప్రియపాత్రలో గొప్ప తండ్రి, నీ వాక్యము ద్వారా మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. మేము క్రీస్తుకు అవకాశం ఇచ్చేవారుగా ఉండుటకు నీ ఆత్మశక్తిని బిడ్డలకు మీరు దయచేసి దీవించి ఆశీర్వదించమని, బిడ్డల చుట్టూని కాపుతలు దయచేసి దీవించి బలమును దయచమని. క్రిస్మస్లు చేసుకుంటున్నారు, ఆ క్రిస్మస్ ఆరాధనలన్నింటిలో కూడా నీ బలమైన అభిషేకమును, ఆత్మశక్తిని కుటుంబాలకు మీరు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ దేవుని స్వరం టీవీ కార్యక్రమం మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరిచిందని ఆశ కలిగి ఉన్నాము. ఎంతో భారభరితంగా చేస్తున్న ఈ దేవుని పరిచర్య మీకు కనుక ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా అనిపిస్తే ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. అలాగే మా చేత ప్రార్థన చేయించుకోవాలని ఆశ కలిగి ఉంటే, దేవుడు గొప్ప హీలింగ్ని ఇచ్చాడు, మా ప్రయర్ టీం అంతా కూడా కలిసి మేమంతా కూడా ప్రార్థన చేస్తాము. చిన్న ప్రార్థనను మనం చేద్దాము. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన మా ప్రియపాత్రలో గొప్ప తండ్రి, నీ వాక్యం విని బిడ్డలు ఎంతగానో బలపడ్డారు ప్రభువా. ఆ క్రిస్మస్ను గురించిన శ్రేష్టమైన మాటలు వినడానికి మీరు ఇచ్చిన కృపను, దీవెనను, ధన్యతను బట్టి మీకు స్తోత్రములు నాయన. ముందుకు సాగుటకు నీ ఆత్మశక్తిని మిగతా కుటుంబాలకు కూడా మీరు అందించి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరొకసారి హ్యాపీ క్రిస్మస్. మే గాడ్ బ్లెస్ యూ. మా మొదటి ఆరాధన రామనగర్లోని పెంతకోస్ చర్చి నందు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు జరుగును. మా రెండో ఆరాధన ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు జరుగును. కానూరు ఈఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ వంతెన డౌన్లో గల పెంతకోస్ చర్చి నందు జరుగును. మా మూడో ఆరాధన 12 గంటల నుండి 2 గంటల వరకు తాడిగడప ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్ ఎదురు గల పెంతకోస్ చర్చి నందు జరుగును. మా నాలుగో ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు గొల్లగూడెం బస్టాప్ ఎదురు గల పెంతకోస్ చర్చి నందు జరుగును. మీరు ఏ మందిరానికి వెళ్ళిన వారైతే మా మందిరానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.